హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఉపయోగపడేటటువంటి ఈనాడు మరియు సాక్షి పేపర్లోని కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల గురించి. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీలకి ప్రోత్సాహకాలని ప్రకటించడం జరిగింది. అందులో 2,000 వరకు జనాభా ఉంటే 5 లక్షల రూపాయలని, 2,000 నుంచి 5,000 లోపు జనాభా ఉంటే 10 లక్షల రూపాయలని, 5,000 నుంచి 10,000 లోపు జనాభా గనక ఉంటే 15 లక్షల రూపాయలని, 10,000 కన్నా ఎక్కువ జనాభా పంచాయతీలో ఉంటే 20 లక్షల రూపాయలని ప్రోత్సాహకాలుగా ఇవ్వటం జరుగుతుంది. ఇలా ఏకగ్రీవ పంచాయతీలకి ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వటం ఇదే మొదటిసారి కాదండి. మొదటగా 2001లోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అప్పట్లో 3 కేటగిరీస్లో విభజించే వాళ్ళనమాట. ఏమేంటి, 5,000 లోపు జనాభా కలిగినటువంటి గ్రామాలకి, అలాగే 5,000 నుంచి 15,000 లోపు జనాభా కలిగినటువంటి గ్రామాలకి, అలాగే 15 ఆ పైన ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి గ్రామాలకి. మినిమం 15,000 అనమాట. 5,000 నుంచి 15,000 మధ్య ఉన్నటువంటి గ్రామాలకైతే 30,000, 15,000 ఆ పైన ఉన్నటువంటి జనాభా ఉన్న గ్రామాలకి 50,000. అంటే మినిమం 15,000, మ్యాక్సిమం 50,000 రూపాయల ప్రోత్సాహకాలని 2001లో ఇచ్చేవారనమాట. ఈ మొత్తం 2020కి వచ్చేసరికి చూడండి, మినిమం 5 లక్షలు, మ్యాక్సిమం 20 లక్షల రూపాయల ఆర్థిక ప్రోత్సాహకాలని ఇస్తాము అనేసి చెప్పటం జరిగింది. పార్టీలకు అతీతంగా జరిగేటటువంటి ఈ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల్ని ప్రోత్సహిస్తూ కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఏకగ్రీవ పంచాయతీల్ని కొన్ని చోట్ల ప్రభుత్వాలే దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో కొత్త కొత్త వినూత్న పథకాల్ని ప్రవేశపెడుతూ ఉన్నారు. గుజరాత్లో అయితే సంబ్రాస్ అనేటటువంటి పథకాన్ని తీసుకురావటం జరిగింది. ఈ సంబ్రాస్ పథకం కింద ఏర్పడినటువంటి ఏకగ్రీవ పంచాయతీలకి 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు నిధుల్ని అందిస్తున్నారు. హర్యానాలో కూడా ఇలాంటి విధానమే అమలు చేస్తూ ఉన్నారు. అలాగే మన రాష్ట్రంలో కూడా పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీలకి ప్రోత్సాహకాలని ఇస్తాము అనేసి ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీలకు ప్రకటించినటువంటి కనిష్ట, గరిష్ట ఆర్థిక విలువలు ఎంత అంటున్నారు? కనిష్టం ఎంత? 5 లక్షల రూపాయలు. గరిష్టం ఎంత? 20 లక్షల రూపాయలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తున్నటువంటి రాష్ట్రపతిని మనం ఈ బొమ్మలో చూడొచ్చనమాట. మన భారత 72వ గణతంత్ర దినోత్సవం అన్నది ఘనంగా జరిగింది అనేసి ఈ ఆర్టికల్లో ఇవ్వటం జరిగిందనమాట. నిజంగానే ఘనంగా జరిగిందా అండి? ఘనంగా వేడుకలు అయితే జరిగాయి, కానీ తర్వాత జరిగినటువంటి గందరగోళం. సరే, ఇక్కడ క్వశ్చన్ చూడండి. గణతంత్రం లేదా రిపబ్లిక్ అంటే ఏంటి? రిపబ్లిక్ డేని లేదా గణతంత్ర దినోత్సవాన్ని 26వ ఎందుకు జరుపుకుంటాము అనేసి అడుగుతున్నారు. గణతంత్రం అంటే ఏంటి? రిపబ్లిక్ అన్నటువంటి దానికి మీనింగ్ ఏంటండి? గణతంత్రం అంటే మరొకరి ప్రమేయం లేకుండా సొంతంగా మన ప్రజలే మన యొక్క దేశ నాయకుణ్ణి ఎన్నుకోవటం అనమాట. దాన్నే రిపబ్లిక్ అనేసి పిలుస్తూ ఉంటాం. మన దేశ రాష్ట్రపతిని మనమే ఎన్నుకుంటాం. అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మనమే ఎన్నుకుంటాం కాబట్టి దాన్ని గణతంత్రం అనేసి పిలుస్తూ ఉంటాం. 1947లో మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1950 జనవరి 26 వరకు మన దేశం అన్నది గణతంత్ర రాజ్యమా అండి? గణతంత్ర రాజ్యమా అనేసి క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను. గణతంత్ర రాజ్యమా? లేదు, డొమినియన్గా ఉంది. ఎందుకు అంటే మన దేశానికి హెడ్గా మన వాళ్ళు లేరు, జార్జ్ సిక్స్ అనే ఆయన ఉన్నారనమాట. బ్రిటన్కి సంబంధించినటువంటి జార్జ్ సిక్స్ అనేవాళ్ళు 1947 నుంచి 1950 వరకు మనకి హెడ్గా ఉన్నారు. అంటే మన భారతదేశాన్ని డొమినియన్ అనేసి చెప్తూ ఉంటామన్నమాట. అంతేకాని రిపబ్లిక్ అనేసి చెప్పం. 1950 జనవరి 26 తేదీ నుంచి మన దేశాన్ని రిపబ్లిక్ అనేసి చెప్తూ ఉంటామన్నమాట. ఈ గణతంత్ర దినోత్సవాన్ని 26వ ఎందుకు జరుపుకుంటాము? నార్మల్గా అయితే 1949 నవంబర్ 26 కల్లా మన కాన్స్టిట్యూషన్ అన్నది రెడీ అయిపోయింది. దాన్ని మనకి మనమే, అంటే మనకి మనమే ఆ రాజ్యాంగాన్ని ఇచ్చుకోవటం కూడా జరిగింది. నవంబర్ 26 తేదీన దాన్ని మనం కాన్స్టిట్యూషన్ డేగా కూడా జరుపుకుంటాం. మరి 26 వరకు ఎందుకు వేచి ఉండాలి? ఆ రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవచ్చు కదా అంటే 1929 సంవత్సరంలో
డిసెంబర్ 19వ తేదీన లాహోర్లో జరిగినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్లో పూర్ణ స్వరాజ్ లేదా టోటల్ ఇండిపెండెన్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీని యొక్క రెజల్యూషన్ని పాస్ చేయటం జరిగింది. 1930వ సంవత్సరం జనవరి 26వ తేదీన పూర్ణ స్వరాజ్ లేదా భారత స్వాతంత్ర ప్రకటనని భారత జాతీయ కాంగ్రెస్ అనేది ప్రకటించటం జరిగింది. ఇలా ప్రకటించినటువంటి జనవరి 26వ తేదీకి గుర్తుగా 1949 నవంబర్ 26నే మనకి కాన్స్టిట్యూషన్ అన్నది పూర్తయినా కూడా 1950 జనవరి 26 వరకు వేచి ఉండి ఆ రోజున గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటామన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రైతులు మన రిపబ్లిక్ డే సందర్భంగా ఎర్రకోటను ముట్టడించటం జరిగింది. ఢిల్లీ పోలీస్ వీళ్ళకి ప్రశాంతంగా అక్కడ ర్యాలీ చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించింది. కానీ ఎర్రకోటలోకి ప్రవేశించి బారికేడ్లని పక్కకి నెట్టేసి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి భారతదేశ జెండా స్థానంలో వాళ్ళు సిక్కుల జెండాని అలాగే రైతుల జెండాని తీసుకెళ్ళి పెట్టడం అన్నది ఇది నాకైతే కరెక్ట్ అనిపించట్లేదండి. ఎన్ని గొడవలున్నా ఎన్ని చేసుకున్నా కూడా మన రాజ్యాంగాన్ని గౌరవించాలి, మన జాతీయ జెండాకి విలువనివ్వాలి. అలాంటిది ఈ జెండాల్ని అక్కడికి తీసుకెళ్ళి పెట్టడం ఇదంతా నాకు కరెక్ట్ అనిపించట్లేదు. రైతులకు మద్దతు ఇవ్వట్లేదు అని మీరు అనుకోవటం వేరే విషయం, కానీ ఇలా చేయటం మాత్రం కరెక్ట్ కాదు అన్నది నా ఒపీనియన్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించేటటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో కొత్త బడ్జెట్లో, ఇందులో ఒకటో రెండో కొత్త సెస్లను విధించేటటువంటి అవకాశం ఉంది. కోవిడ్ నిరోధం కోసం వ్యాక్సిన్ల మీద ఇతర విధాలుగా ప్రభుత్వం చేసేటటువంటి ఖర్చును తట్టుకోవటం కోసం కొత్త సెస్ని విధించవచ్చు. అంతేకాకుండా చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల వల్ల పెరిగినటువంటి రక్షణ వ్యయాన్ని భరించడానికి కూడా ఇంకొక సెస్ని విధించేటటువంటి అవకాశం ఉంది. దేశమంతటా కోవిడ్ వ్యాక్సిన్లను వేయటానికి దాదాపు 65,000 కోట్ల వరకు ఖర్చవుతుంది అనేసి అంచనా వేయటం జరిగింది. సెస్ల ద్వారా వచ్చేటటువంటి అదనపు ఆదాయం అంతా కూడా కేంద్రానికే వెళ్తుంది తప్ప రాష్ట్రాలకి వెళ్ళటం లేదనమాట. ఈ సెస్సుల్లో వాటా కోసం రాష్ట్రాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కేంద్రం సెస్లు, సర్చార్జీలు లాంటి వాటిని రద్దు చేసి మౌలిక పన్ను రేట్లను గనక పెంచితే రాష్ట్రాలకి న్యాయమైన వాటా లభిస్తుంది అనేసి తెలంగాణ ఆర్థిక మంత్రి చెప్పటం జరిగింది. కానీ కేంద్రం అనేది మౌలిక పన్ను రేట్లను తగ్గించి సెస్లు, సర్చార్జీల వంటి వాటిని పెంచుతూ పోతుందన్నమాట. 2018-19 బడ్జెట్లో పెట్రోల్ మీద ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కి 9 రూపాయల మేర తగ్గించింది. దాంతో రాష్ట్రాలకు తక్కువ వస్తుంది. అలా తగ్గించి రోడ్ సెస్ని 9 రూపాయల వరకు పెంచిందన్నమాట. అంటే కేంద్రం అనేది తన వాటాని ఎక్కువగా చూసుకుంటూ రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది అనేసి ఆర్టికల్లో ఇస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు మన రాజ్యాంగంలోని ఏ విభాగంలోని ఏ అధికరణాల కింద వివరించబడ్డాయి? కేంద్ర ఆర్థిక సంబంధాల గురించి మన రాజ్యాంగంలోని ఏ విభాగంలో ఉందండి? పార్ట్ ట్వెల్వ్లో కేంద్ర మరియు రాష్ట్ర ఆర్థిక సంబంధాల గురించి చెప్పటం జరిగింది. ఏ అధికరణలు అంటే ఏ ఆర్టికల్స్లో వీటిని వివరించటం జరిగింది. ఆర్టికల్స్ 268 నుంచి 293 వరకు కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల గురించినటువంటి అధికరణలు అనమాట. సెంటర్కి మరియు స్టేట్కి సంబంధించినటువంటి ఫినాన్షియల్ రిలేషన్స్ కోసం 2000వ సంవత్సరంలో 80th అమెండ్మెంట్ యాక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. 80వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లేదా రాజ్యాంగ సవరణ అనేసి పిలుస్తూ ఉంటాం. దీంతో సెంటర్స్ మరియు స్టేట్స్కి మధ్య ట్యాక్స్ రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి డిస్ట్రిబ్యూషన్స్లో మేజర్ చేంజెస్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగిందనమాట. అలాగే దీని తర్వాత 2003వ సంవత్సరంలో 88th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లేదా 88వ రాజ్యాంగ సవరణ చట్టం అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ రెండింటి ద్వారా స్టేట్స్ మరియు సెంటర్కి మధ్య మేజర్ చేంజెస్ అనేవి రావటం జరిగింది ట్యాక్స్ రెవెన్యూస్ యొక్క డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జలచరాల నుంచి పెను ముప్పు అనేసి చెప్తున్నారన్నమాట. అంటే చేపల చెరువుల్లో కాలుష్య సమస్య అనేది పెరిగిపోతుంది. మన దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో చేపల చెరువుల్లో సీసం, కాడ్మియం కాలుష్యం అనేది తీవ్ర స్థాయిలో ఉంది. ఇవి చాలా త్వరగా కణాల్లో చేరిపోయి మానవ శరీరంలోకి ప్రవేశించి దీర్ఘకాలిక నష్టాన్ని కలుగజేస్తాయి. పిల్లలు, గర్భిణులు, వృద్ధులు ఈ పదార్థాలు ఉన్నటువంటి చేపల్ని తింటే వాళ్ళ ఆరోగ్యం మీద ప్రభావం ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఈ సీసం, కాడ్మియం యొక్క కాలుష్యం ఒకటి పక్కన పెడితే చెరువుల్లో నత్రజని పెద్ద మొత్తంలో వాడటం వల్ల నాచు అనేది పెరిగిపోతుంది. వ్యర్థాల నిర్మూలన మాత్రం వాళ్ళు సరిగ్గా దృష్టి పెట్టడం లేదు. ఎవరైతే చేపలు, రొయ్యలు పెంపకదారులు ఉంటారో వాళ్ళు సరిగ్గా దృష్టి పెట్టడం లేదు. దాంతో చెరువుల ఉపరితలాల్లో నాచు లాంటి పదార్థాలు చేరటం వల్ల
కిందకి ఆక్సిజన్ అనేది అందదు. దాంతో కింది భాగంలో పెరిగేటటువంటి ఎన్నో చేపలు ఊపిరాడక చచ్చిపోతూ ఉంటాయి. దాంతోపాటు చేపలు బాగా పెరగాలి అన్నటువంటి ఉద్దేశంతో హార్మోన్లను కూడా వాటికి ఇవ్వటం జరుగుతుంది. దాంతో వాటిలో పోషక విలువలు అనేవి తగ్గిపోతాయి. అంతేకాకుండా ఇవి త్వరగా పెరగటం కోసం ఇచ్చేటటువంటి యాంటీబయాటిక్స్ లాంటివన్నింటి వల్ల మనలో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ సమస్య అనేది మొదలవుతుంది అనేసి చెప్పటం జరిగిందనమాట. చేపల చెరువుల్లో వాడుతున్నటువంటి యాంటీబయాటిక్స్ వల్ల మనుషుల్లో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. అది ప్రజా ఆరోగ్యానికి ముప్పు అనేసి చెప్తూ ఉన్నారనమాట. 2020లో కేరళలో ఉత్పత్తి అయినటువంటి చేపల్లో ఫార్మాలిన్ అనేది పెద్ద మొత్తంలో ఉంది అనేసి 2000 కిలోల చేపల్ని పారేయాల్సి వచ్చింది. అంటే చేపలు ఎక్కువగా నిల్వ ఉంచటం కోసం ఈ ఫార్మాలిన్ని ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఇది ఎక్కువ మొత్తంలో ఉంది అనేసి 2000 కిలోల చేపలు అంటే ఎంత మొత్తం అండి, వాటిని మొత్తాన్ని పారేయాల్సి వచ్చిందనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ యాంటీబయాటిక్స్ అలాగే రసాయనాలు ఇతర పదార్థాలు వీటన్నింటినీ వాడకుండా నియంత్రించడంతో పాటు కాలుష్య నియంత్రణకు కూడా సరిగ్గా చర్యలు అనేవి చేపట్టాలి. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, కాలుష్యం అంటే ఏమిటి, జల కాలుష్యం గురించి వివరించండి. కాలుష్యం అంటే ఏంటి? పర్యావరణ వ్యవస్థ అంటే భౌతిక వ్యవస్థలు లేదా జీవక్రియలకు సంబంధించి అస్థిరత లేదా అసౌకర్యం కల్పించే విధంగా కలుషితాలని గనక పర్యావరణంలోకి విడుదల చేస్తే దాన్ని మనం కాలుష్యం అనేసి చెప్తాము. ఈ కాలుష్యంలో వాయు కాలుష్యం అనేసి, నీటి కాలుష్యం, మట్టి కాలుష్యం, రేడియోధార్మిక కాలుష్యం, ధ్వని కాలుష్యం, కాంతి కాలుష్యం, ఉష్ణ కాలుష్యం, జల కాలుష్యం ఇలా చాలా రకాలున్నాయి. జల కాలుష్యం లేదా నీటి కాలుష్యం అంటే ఏంటి? విషపూరితమైనటువంటి పదార్థాలు సరస్సుల్లోనూ, ప్రవాహాల్లోనూ, నదుల్లో, సముద్రాల్లో మరియు ఇతర నీటి గుంటల్లోనూ ప్రవేశించినప్పుడు అవి వాటితో కలిసిపోవటం కానీ, లేదా నీటిలో అలాగే సస్పెండ్ అయి ఉండిపోవటం కానీ, లేదా నీటి అడుగు మట్టాల్లోకి చేరుకొని అక్కడే జమ అయి ఉండటం కానీ జరుగుతుంది. ఫలితంగా నీరు అనేది కాలుష్యమవుతుంది. అటువంటి నీటి నాణ్యత అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాకుండా సముద్ర జీవుల జీవ వ్యవస్థ మీద కూడా ఇది ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ నీటి కాలుష్యం యొక్క ప్రభావం కేవలం ప్రజల మీద మాత్రమే కాకుండా జంతువులకి, చేపలకి, పక్షులకి కూడా హానిని కలుగజేస్తుంది. కలుషితమైన నీరు తాగటానికి కానీ, వ్యవసాయానికి కానీ, పరిశ్రమలకు కూడా పనికిరాదు. అందులో పెరిగిపోయేటటువంటి మనం వాడేటటువంటి కెమికల్స్ కానీ, ప్లాస్టిక్స్ కానీ ఇవన్నీ మళ్ళీ తిరిగి నీళ్ళలోకే చేరి మళ్ళీ తిరిగి మానవుల్లోకే ప్రవేశిస్తూ ఉంటాయన్నమాట. వాటి యొక్క క్వాంటిటీస్, చిన్న చిన్న క్వాంటిటీస్లో వాటిని చేపలు తినటం, ఆ చేపల్ని మళ్ళీ పెద్ద పెద్ద చేపలు తినటం, వాటిని మళ్ళీ మనుషులు తీసుకోవటం, మనుషుల్లోకి అవి రావటం, ఈ ప్రాసెస్ని అంతటినీ బయో మ్యాగ్నిఫికేషన్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఈ ప్రాసెస్ ద్వారా మనం వాడుతూ ఉన్నటువంటి రసాయనాలు, వ్యర్థాలు ఇవన్నీ కూడా మళ్ళీ మనలోకే చేరి మనకి సమస్యల్ని తీసుకొస్తాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అనేది రికార్డును సృష్టించింది. తెలంగాణ రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం అనేది 2071 యూనిట్లు, దేశంలోనే ఇదే అత్యధికం కూడా. అంతేకాకుండా తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి తెలంగాణ రాష్ట్రంలో కేవలం 7778 మెగావాట్లుగా ఉన్నటువంటి విద్యుత్ సామర్థ్యం ప్రస్తుతం 16245 మెగావాట్లకు చేరింది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు, మన దేశంలో అత్యధిక తలసరి విద్యుత్ వినియోగం ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడిగితే ఆన్సర్ ఏమవుతుంది, తెలంగాణ. ఎంత ఉంది అని అడిగితే 2071 యూనిట్లుగా ఉంది అనేసి చెప్తామన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల గురించి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం గ్రామీణ ఓటర్లు 2,77,17,784 మంది ఉన్నారు. 2019 లెక్కల ప్రకారం ఇక్కడున్నవండి అత్యధికంగా తూర్పు గోదావరిలో ఉన్నారు. 2-3వ స్థానాల్లో గుంటూరు, పశ్చిమ గోదావరి ఉంది. చివరి స్థానంలో కడప అనేది ఉంది. కడపలో కేవలం 14,65,374 మంది ఉన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 32,52,069 మంది ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ కూడా అదేనండి, ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఓటర్లు అత్యధికంగా మరియు అత్యల్పంగా ఉన్నటువంటి జిల్లాలు ఏవి? అత్యధికంగా ఉన్నదేది తూర్పుగోదావరి, అత్యల్పంగా ఉన్నదేది కడప జిల్లా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గణతంత్ర దినోత్సవం అనేది ఘనంగా జరిగింది అనేసి ఆర్టికల్లో ఇవ్వటం జరిగిందనమాట. భారత 72వ గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మన ఢిల్లీలోని రాజ్పథ్లో వేడుకలు భారత సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని చాటి చెప్పేలాగా జరిగాయి.
ముందుగా మన ప్రధాని జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు పుష్పగుచ్చం ఉంచి నివాళులని అర్పించటం జరిగింది. దాని తర్వాత రాష్ట్రపతి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి సైనిక దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సైనిక దళాలు 21 సార్లు ఫిరంగుల్ని పేల్చి గౌరవ వందనాన్ని సమర్పించటం జరిగింది. దీని తర్వాత నిర్వహించినటువంటి కవాతులో భారత్ తన యొక్క సైనిక సత్తాని ఆయుధ పాటవాన్ని చూపించిందన్నమాట. ఇందులో భాగంగానే భారత వైమానిక దళంలో ఇటీవల కొత్తగా చేరినటువంటి రఫేల్ యుద్ధ విమానం కూడా ఈ కవాతులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ రఫేల్ యుద్ధ విమానం బ్రహ్మాస్త్ర విన్యాసాన్ని నిర్వహిస్తూ తక్కువ ఎత్తులోనే ఇది విన్యాసాలని చేయటం జరిగిందన్నమాట. మన దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లేపాక్షి నేపథ్యంతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ శకటం అన్నది ఈ కవాతులో పాల్గొనటం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ చూడండి. 72వ గణతంత్ర దినోత్సవంలో చివరిగా జరిగేటటువంటి బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం ఎక్కడ జరగబోతోంది? ఎక్కడ జరగబోతోంది? ఇండియా అలాగే పాకిస్తాన్ బార్డర్ అయినటువంటి పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి వాఘా బార్డర్ వద్ద బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం జరగబోతోంది. దీనికి సంబంధించిన న్యూస్ని మనం రేపటి వీడియోలో చూస్తామండి. ఎందుకంటే ఇవాళ ఈ బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం అనేది జరిగింది కాబట్టి దీనికి సంబంధించిన న్యూస్ని మనం రేపు చదువుకుంటాం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్ ఇజ్రాయెల్ మధ్య అనుబంధం బలపడేలాగా భారత జాతిపిత గాంధీజీ నివసించినటువంటి సబర్మతి ఆశ్రమం అలాగే ఇజ్రాయెల్ జాతిపిత డేవిడ్ బెన్ గురియన్ ఈయన ఇంటిని కూడా ఉమ్మడిగా సందర్శించేటటువంటి కార్యక్రమం, అది కూడా వర్చువల్గా సందర్శించే కార్యక్రమం అనేది ప్రారంభమైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భారత రాయబారి సంజీవ్ సింగ్లా ఈయన దీన్ని ప్రారంభించటం జరిగిందనమాట. క్వశ్చన్ చూడండి. భారత్ ఇజ్రాయెల్ జాతిపితల నివాసాల సందర్శనని వర్చువల్గా వీక్షించే కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి ఇజ్రాయెల్లోని భారత రాయబారి ఎవరు? ఎవరు? సంజీవ్ సింగ్లా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి నియో నాజీజం, వర్ణ వివక్ష, విదేశీ వస్తువుల మీద అకారణంగా ద్వేషాన్ని చూపించటం, యూదుల వ్యతిరేకత, కోవిడ్-19 మహమ్మారి కారణంగా విద్వేష ప్రసంగాలు, వీటన్నింటి మీద పోరుకు ప్రపంచ దేశాలు ఒకటి కావాలి అనేసి పిలుపునివ్వటం జరిగింది. దీనికి సంబంధించి భారతదేశం ఏం చెప్పింది? అంతర్జాతీయంగా ఆయా దేశాలను చుట్టుముడుతూ ఉన్నటువంటి శాంతి భద్రతల సమస్యల పరిష్కారంలో భద్రతా మండలి ప్రభావవంతంగా స్పందించటం లేదు. ప్రపంచంలోనే అత్యంత బలమైనటువంటి మండలిలో బాధిత దేశాలకు సభ్యత్వం లేకపోవటం దీనికి ప్రధాన కారణం అనేసి భారతదేశం చెప్పటం జరిగిందన్నమాట. భద్రతా మండలిలో సభ్యత్వాల సంఖ్యని 15 దేశాలకు మించి పెంచాల్సినటువంటి అవసరం ఉంది అనేసి భారతదేశం చెప్పటం జరిగిందనమాట. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 5 పర్మనెంట్ కంట్రీస్, 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్గా ఉన్నాయి. మన భారతదేశం అనేది నాన్ పర్మనెంట్ కంట్రీస్ లేదా తాత్కాలిక సభ్య దేశంగా ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశం 2021-22 సంవత్సరాలకు గాను 8వసారి తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికైంది. 8వసారి మన భారతదేశం అన్నది తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికైంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారతదేశంలో 2 అంకెల వృద్ధి అనేది నమోదవుతుంది అనేసి IMF అంచనా వేయటం జరిగింది. 2021లో భారత్ 11.5% వృద్ధి రేటు నమోదు చేయవచ్చు అనేసి IMF అంచనా వేసింది. అలాగే ఐక్యరాజ్య సమితి 2021 భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అనేది 7.3% ఉంటుంది అనేసి ఐక్యరాజ్య సమితి చెప్పటం జరిగింది. అదే ఫిక్కి నిర్వహించినటువంటి ఎకనామిక్ అవుట్లుక్ సర్వేలో మన భారత ఆర్థిక వ్యవస్థ 2021-22లో 9.6% వృద్ధి రేటును సాధిస్తుంది అనేసి ఫిక్కి సర్వేలో చెప్పటం జరిగింది. దానికి సంబంధించి క్వశ్చన్ చూడండి. IMF ఫిక్కి ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం 2021-22లో భారతదేశ వృద్ధి ఎంత అంటే IMF వచ్చేసి 11.5% ఉంటుంది భారతదేశ వృద్ధి అనేసి చెప్పింది. ఫిక్కి ఇచ్చినటువంటి ఎకనామిక్ అవుట్లుక్ సర్వే, ఈ ఎకనామిక్ అవుట్లుక్ సర్వేలో మొత్తం వృద్ధి అన్నది 9.6% ఉంటుంది అనేసి చెప్పటం జరిగింది. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం 2021లో 7.3% వృద్ధి అనేది నమోదవుతుంది అనేసి చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఇసుక కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా కోరినంత ఇసుకని సరఫరా చేసేలాగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
దీని కింద ప్రజలు తమకు నచ్చినటువంటి నిల్వ కేంద్రం వద్దకి లేదా రీచ్ వద్దకి వెళ్ళి నాణ్యతను స్వయంగా పరిశీలించి అక్కడికక్కడే డబ్బు చెల్లించి రసీదు తీసుకుని సొంత వాహనాల్లో లేదా అద్దె వాహనాల్లో ఇసుకని తీసుకెళ్లొచ్చు. వీటి యొక్క పరిమాణం మీద ఎలాంటి పరిమితులు కూడా ఉండవు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో తీసుకొచ్చినటువంటి కొత్త ఇసుక పాలసీ విధానం గురించి తెలపండి. అప్పుడు ఏం రాస్తాం? ఇసుక ధరని భారీగా తగ్గించేలాగా ప్రభుత్వం ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఇక మీదట ఆన్లైన్లోనే ఇసుక బుకింగ్ అనేది చేసుకోవాలి. జీపీఎస్ని అమర్చినటువంటి వాహనాల ద్వారా ఇసుకని తరలించడం జరుగుతుంది. ఏపీఎండీసీ అంటాము, ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రీచ్ల నుంచి, రీచ్ లేదా నిల్వ కేంద్రం అనేసి పిలుస్తూ ఉంటాం, ఆ రీచ్ల నుంచి ఇసుకని స్టాక్ యార్డ్లకి తరలించి అమ్మకాలు జరుపుతారు. వ్యవసాయ భూముల్లో ఉన్నటువంటి ఇసుక నిక్షేపాలకి క్యూబిక్ మీటర్కి 60 రూపాయల చొప్పున కొనుగోలు చేయబోతూ ఉన్నారు. అలాగే ఇసుక స్టాక్ యార్డ్లు పెట్టుకోవటానికి ఎవరికీ కూడా అనుమతి లేదు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకి ఇసుకని రవాణా చేయటం కూడా నిషేధంగా ఇది తీసుకురావటం జరిగింది. ఇసుకకు సంబంధించినటువంటి నగదు చెల్లింపు కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. ఇసుక రవాణా ఛార్జీలను నిర్ణయించే బాధ్యతని ఆ జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. నిబంధనల్ని వ్యతిరేకించి జీపీఎస్ లేకుండా ఎవరైనా ఇసుకని కనుక తరలిస్తే వాళ్ళకి జరిమానా వేయటం జరుగుతుంది. ఇసుక రీచ్లు, స్టాక్ యార్డ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించడం ద్వారా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఇసుక అమ్మకం అనేది ఉండాలి అనేసి ఈ కొత్త పాలసీలో చెప్పటం జరిగింది. అయితే రీసెంట్గా దీంట్లో కొన్ని మార్పుల్ని తీసుకొచ్చారు. చాలామంది ఇబ్బందులు పడుతూ ఉండటంతో కోరినంత ఇసుకని సరఫరా చేయటానికి ప్రభుత్వం అంగీకరించింది. ప్రైవేట్ సంస్థలకి బాధ్యతల్ని అప్పగించటం జరిగింది. 3 ప్రాంతాలకి వేర్వేరుగా బిడ్లని స్వీకరించటం జరుగుతుంది. ప్రజలు వాళ్లకు నచ్చినటువంటి నిల్వ కేంద్రంలో వెళ్లి నాణ్యతను స్వయంగా పరిశీలించి డబ్బు చెల్లించి అక్కడే ఇసుకని తీసుకెళ్లొచ్చు అన్నమాట. అంటే బుకింగ్ ఆన్లైన్ బుకింగ్లో ఆఫ్లైన్ విధానం అనేది తీసుకురావటం జరిగింది. ఆన్లైన్ బుకింగ్కి సంబంధించి సర్వర్ మొరాయించడం కానీ, ఆన్లైన్లో ఉన్నటువంటి ఇబ్బందులు, సిఫారసు ఇలాంటి వాటికి వేటికి తావు లేకుండా ఆన్లైన్ బుకింగ్ స్థానంలో ఆఫ్లైన్ విధానం అనేది తీసుకొచ్చారు. నదీ పరిసర ప్రాంతాల ప్రజలు వాళ్ళ యొక్క సొంత అవసరాల కోసం ఎడ్ల బండ్లలో ఇసుకని ఉచితంగా తీసుకెళ్లేటటువంటి వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది. అర్హత సాధించినటువంటి సంస్థల్ని ఫినాన్షియల్ బిడ్లకు ఆహ్వానించటం జరిగింది. జీఎస్టీ కాకుండా మొత్తం 25 లక్షల దరఖాస్తు ఫారాలని ఎవరైనా కూడా పొందొచ్చు. ఇందులో విధి విధానాలు, నిబంధనలని స్పష్టంగా పేర్కోవటం జరిగింది. రాష్ట్రాన్ని మొత్తం 3 జోన్లుగా విభజించి వేర్వేరుగా బిడ్లని ఆహ్వానిస్తూ టెండర్ నోటిఫికేషన్ని జారీ చేయటం జరిగింది. అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి ఈ జిల్లాలని ఒక రీచ్గాను, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం వీటిని మరొక రీచ్గాను, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ఈ 5 జిల్లాలని 3వ రీచ్గాను పేర్కొని టెండర్లని స్వీకరించబోతోందన్నమాట. ఈ టెక్నికల్ బిడ్లని పరిశీలించిన తర్వాత నిర్దేశిత ప్రమాణాలు కలిగినటువంటి సంస్థల్ని అర్హమైనటువంటిగా ప్రకటించడం జరుగుతుంది. ఈ అర్హత సాధించిన సంస్థలు ఫినాన్షియల్ బిడ్లకి ఆహ్వానిస్తారు. వాళ్ళకి ఆన్లైన్ బుకింగ్ స్థానంలో ఆఫ్లైన్ విధానం వాళ్ళకి అప్పగించటం జరుగుతుంది. అధిక మొత్తంలో కోట్ చేసినటువంటి సంస్థలకి బాధ్యతల్ని అప్పగించటం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కొత్త ఇసుక పాలసీ విధానం అంటే ఏంటి, ఇప్పుడు తీసుకొచ్చినటువంటి మార్పులు ఏంటి అనేది మీరు రాయగలరా అండి. ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు పాలసీ విధానం ఏం తీసుకొచ్చింది అనేసి, ఇప్పుడు రీసెంట్గా దీంట్లో ఏమేం చేంజెస్ తీసుకొచ్చారు అనేసి రాయాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడంలో భాగంగా నగర శివార్లలో లాజిస్టిక్స్ పార్క్ని నిర్మించారు. ఇది తొందరలోనే అందుబాటులోకి రాబోతోంది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 40 కోట్ల రూపాయల వ్యయంతో బాట సింగారం అనేటటువంటి ప్లేస్లో మొత్తం 40 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో ఈ లాజిస్టిక్స్ హబ్ని నిర్మించటం జరిగింది. హైదరాబాద్లో పెరుగుతూ ఉన్నటువంటి జనాభా వల్ల వివిధ రకాల వినియోగ వస్తువులు, భవన నిర్మాణ సామాగ్రిని పగటి వేళలో నగరంలో రవాణా చేయటానికి పోలీసులు ఒప్పుకోవటం లేదు. కేవలం 3:00 నుంచి 6:00 ప్రాంతంలో మాత్రమే అనుమతిస్తూ ఉన్నారన్నమాట. ఈ నేపథ్యంలో ఆ నగరవాసుల యొక్క అవసరాలకి ఆ సమయంలో సరిపడా సరుకు రవాణా చేయటం కోసం చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని అధిక మొత్తంలో ఛార్జీల్ని వసూలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 2 లాజిస్టిక్స్ హబ్లని తెలంగాణ ఏర్పాటు చేయటం జరిగింది. ఒకటి వచ్చేసి ఆల్రెడీ మంగళపల్లిలో ఉన్నటువంటి లాజిస్టిక్స్ హబ్ అన్నమాట. ఇప్పుడు ఈ బాట సింగారంలో హెచ్ఎండిఏ ట్రక్ డాక్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ HTDL అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట. దీని ఆధ్వర్యంలో ఇక్కడ లాజిస్టిక్స్ సేవలు ప్రారంభమవుతున్నాయి.
దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. భారతదేశంలోని తొలి వ్యవస్థీకృత లాజిస్టిక్స్ పార్క్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? తెలంగాణలోని బాటసింగారం. ఈ బాటసింగారం దగ్గర వ్యవస్థీకృత లాజిస్టిక్స్ పార్క్ని ఏర్పాటు చేయటం జరిగింది. అది మన భారతదేశంలోనే తొలి వ్యవస్థీకృత లాజిస్టిక్ పార్క్గా పేరు పొందుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం, పిఆర్సి అనేసి అంటాము, లేదా ఇంగ్లీష్లో పే రివిజన్ కమిషన్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ పిఆర్సి అన్నది రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 7.5% ఫిట్మెంట్తో వేతన సవరణ అమలు చేయాలి. అలాగే ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలి అనేసి సిఫారసులు చేయటం జరిగింది. ఈ పిఆర్సి నివేదిక మీద అధ్యయనం, ఉద్యోగ సంఘాల నేతలతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించటానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఈయన నేతృత్వంలో సీఎం కేసీఆర్ ఒక త్రిసభ్య కమిటీని నియమించారు. ఉద్యోగ సంఘాలతో ఈ త్రిసభ్య కమిటీ భేటీలు అనేవి జరుగుతాయి. వెబ్సైట్లో ఈ నివేదిక యొక్క వివరాలు ఉంచటం జరుగుతుంది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం, లేదా పిఆర్సి అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట, పే రివిజన్ కమిషన్ అనేసి, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 8% ఫిట్మెంట్తో వేతన సవరణ అమలు చేయాలి అనేసి సిఫారసు చేసింది. 7.5%. 25th సంబంధించినటువంటి క్వశ్చన్ చూడండి. నదుల పరిరక్షణ కార్యక్రమాన్ని ఏ నదితో ప్రారంభించాలి అనేసి సుప్రీంకోర్టు సూచించింది. ఏ నదితో ప్రారంభించాలి అని చెప్పింది? యమునా నదితో ప్రారంభించండి అనేసి చెప్పటం జరిగింది. 26th సంబంధించినటువంటి క్వశ్చన్ చూడండి. భారతీయ రైల్వే 295 వేగన్లతో 5 రైళ్లను అనుసంధానించి తయారు చేసినటువంటి 3.5 కిలోమీటర్ల పొడవైనటువంటి రైలు పేరేమిటి? వాసుకి అన్నది దీని పేరు. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి, యువతకు ఉపాధికి సంబంధించినటువంటి డేటాను అందించడానికి ఉద్యమ్ సారథి యాప్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్నది రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.